ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది నానుడి ఇప్పుడు ఓ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాటర్ లో రివర్స్ అవుతోంది ఈ ఇయర్ అతనిచ్చిన మ్యూజిక్ సోసో అని కామెంట్స్ వచ్చాయి కానీ ప్రెజెంట్ అతని కోసం బాలీవుడ్ టాలీవుడ్ మేకర్స్ క్యూ కట్టారు చేస్తున్నవి చిన్న ప్రాజెక్ట్లే కాదు అన్ని టాప్ హీరోల బడా మేకర్స్ వే ఇంతకీ నెక్స్ట్ ఇయర్ తమన్ ధర్వేస్తున్న మూవీ లిస్ట్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం గత ఏడాది 6 సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందులో ఒక్క మూవీ కూడా మ్యూజికల్ హిట్ దక్కకపోవడంతో కాస్త స్లో అయినట్టు అనిపించింది దీంతో 2024 ఇయర్ ఇప్పటివరకు ప్రిన్స్ మహేష్ యాక్ట్ చేసిన గుంటూరు కారం సినిమాతో పాటు రసవతి సబ్దాం అనే తమిళ మూవీస్ తో వచ్చాడు గుంటూరు కారం మూవీ మ్యూజికల్ గా విజయాన్ని సొంతం చేసుకుంది కానీ కమర్షియల్ గా మూవీ నిరాశపరిచింది దాంతో తమన్ నుంచి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కోసం ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ ఇయర్ లో తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న మూవీల్లో సింగం అగైన్ బేబీ జాన్ మూవీలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి ఆ రెండు హిందీ సినిమాలే కావడం విశేషం హిందీ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడం కంటే ఆయన నుంచి తెలుగు తమిళ మూవీస్ ఎక్కువ మంది ఆశిస్తూ ఉంటారు ఈ ఏడాది గుంటూరు కారంతో మినహాయించి మిగిలిన మూవీలతో నిరాశపరిచిన తమన్ నెక్స్ట్ ఇయర్ మాత్రం సాలిడ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ముఖ్యంగా తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న రాజాసాబ్ మూవీ నెక్స్ట్ సమ్మర్ సీజన్ లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోంది రాజాసాబ్ మూవీ నుంచి లేటెస్ట్ గా ప్రభాస్ బర్త్డే సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ మోషన్ పోస్టర్ మ్యూజిక్ పై పాజిటివ్ మార్క్స్ పడ్డాయి త్వరలోనే టీజర్ ని రాజాసాబ్ మేకర్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నదని టాక్ అయితే వినిపిస్తోంది ఇక నెక్స్ట్ ఇయర్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న మరో భారీ సినిమా ఓజీ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈ మూవీ ఓజీ మూవీ నెక్స్ట్ ఇయర్ 2025 సమ్మర్ సీజన్ లోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మూవీ కనుక తమన్ నుంచి అదనపు వర్క్ ని ఆశించవచ్చు ఇలా మొత్తానికి ప్రభాస్ రాజాసాబ్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీస్ మాత్రమే కాకుండా నెక్స్ట్ ఇయర్ తమన్ మ్యూజిక్ కంపోజింగ్ లో గేమ్ చేంజర్ మూవీ కూడా రిలీజ్ అవుతోంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు ఈ గేమ్ చేంజర్ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ వచ్చాయి ఈ సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది 2025 సంక్రాంతి సీజన్ జనవరి 10th న గేమ్ చేంజర్ థియేటర్స్ లోకి రాబోతుంది దీంతో సంక్రాంతి నుంచి వరుసగా తమన్ సాంగ్స్ ఏ వినిపించబోతున్నాయి మొత్తానికి ఒకేసారి 2-3 సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు సో తమన్ పై పని ఒత్తిడి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి పాటలు రీ రికార్డింగ్ బీజియం టీజర్స్ కు వర్క్ ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి అంటే తమన్ చాలా కష్టపడాల్సి ఉంటుందంటూ ఫిలిం సర్కిల్లో టాక్ వినిపిస్తుంది ఇక బాలకృష్ణతో బోయపాటి చేయబోతున్న అఖండ 2 మూవీకు తమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేశారు దీంతో ఈ మూవీ కోసం మరోసారి బాక్సాఫీసులు బద్దలు కొట్టే విధంగా తమన్ నుంచి మ్యూజిక్ ని ఆశిస్తున్నారు నందమూరి ఫ్యాన్స్ కనుక తమన్ అఖండ 2 కోసం ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాల్సి ఉంది మొత్తానికి వచ్చే ఏడాది బిగ్ ప్యాక్ చేతిలో ఉన్న కారణంగా తమన్ కి భారీ వాయింపు తప్పదని క్రిటిక్స్ చెప్తున్నారు మరి ఏ మూవీకి తమన్ బ్యాండ్ ఎలా వాయిస్తాడనేది రిలీజ్ వరకు వేచి చూడాలి